నమస్తే బాలీవుడ్ ఖాన్ సోదరుల కోటకు బీటలు బారాయి మూడు దశాబ్దాలుగా బాలీవుడ్లో ఆధిపత్యం చలాయిస్తున్న అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ హవాకు బ్రేక్ పడింది దక్షిణాది నుంచి వచ్చిన రెబర్ స్టార్ ప్రభాస్ వీరి ఆధిపత్యానికి బ్రేక్ వేశారు ఖాన్ సోదరులు బాలీవుడ్లో ఏకచత్రాధిపత్యంగా తన స్టార్డమ్ కొనసాగిస్తున్నారు వీరికి పోటీగా అక్షయ్ కుమార్ హృతిక్ రోషన్ లాంటి హీరోలు వచ్చినా వీళ్ళ ధాటికి నిలబడలేకపోయారు హిందీ సినిమా అంటే ఖాన్ సినిమా అనే విధంగా వాళ్ళు సినిమా రంగాన్ని మొత్తం విస్తృతపరుచుకున్నారు కానీ తమ కోటకు ఒక ప్రాంతీయ హీరో వచ్చి దెబ్బ కొడతాడని వాళ్ళు ఊహించి ఉండరు ఇప్పుడు ఆ దెబ్బ ప్రభాస్ నుంచి వచ్చింది బాహుబలితో ఏదో ఒక సినిమా అనుకున్నారు సాహోతో మరో సినిమా అనుకున్నారు కానీ ఇప్పుడు ఆది పురుషుతో ప్రభాస్ ఒక బాలీవుడ్లో జెండా పాతేశాడు ఇంత పెద్ద సినిమా అవకాశం ప్రభాస్కు రావడం చాలా ఆశ్చర్యం ఎందుకంటే బాలీవుడ్లో చాలామంది హీరోలు ఉన్నారు కాన్ బ్రదర్సే కాకుండా కపూర్ ఫ్యామిలీ నుంచి కూడా ఉన్నారు వీరెవరికి దక్కని మైథలాజికల్ సినిమా అవకాశం ఆది పురుషు మన ప్రభాస్కు రావడం నిజంగా తెలుగువారికి గర్వకారణం ప్రభాస్ను వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో చూస్తున్నారు ఈ సినిమాకు అంటే ఆది పురుషుకు సుమారు ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్టు సమాచారం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ఈ సినిమాలు ఈ సినిమాను రూపొందించబోతున్నట్టు తెలిసింది టీ సిరీస్ కంపెనీ అంటేనే ఒక బాలీవుడ్లో రెగ్యులర్ మేకర్స్ భారీ భారీ చిత్రాలకు వాళ్ళు అనేకం తీస్తుంటారు వీళ్ళు ఇప్పుడు ప్రభాస్తో మేకింగ్ చేస్తున్నారు ఇప్పటికే కరణ్ జోహార్ కూడా ప్రభాస్తో చేతులు కలిపిన విషయం తెలిసిందే ఇక ఆది పురుషు టైటిల్ ప్రకటన రావడంతో ఒక సినీ రంగం మొత్తం ఒక సంచలనం క్రియేట్ అయింది ఆది పురుషు అంటే మనం శ్రీరామునిగా పెట్టుకుంటాం పూర్తి వ్యక్తిత్వం ఉన్న మనిషి శ్రీరాముడు అంతవరకు ఉన్న ద అవతారాలతో పోలిస్తే ఒక పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలి అనే దానికి శ్రీరాముడే ఉదాహరణ శ్రీరాముని కథతో రూపొందుతున్న చిత్రం ఇది శ్రీరామునికి వెన్నంటూ ఉండే హనుమంతుడు వీరికి ప్రతిపక్ష పాత్రగా ఉండే రావణాసురుడు పాత్రలు ఇందులో కీలకం సీత పాత్ర ఎవరనేది ఇంకా స్పష్టం కాలేదు ఈ సినిమా ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం అయితే వచ్చే ఏడాది చివరిలో ప్రారంభమవుతుంది హాలీవుడ్ సినిమా అవతారు లేదా మరో సినిమా స్థాయిలో ఈ ఆది ఉంటుందని ఉంటుందని వర్గాలు భావిస్తున్నాయి ప్రభాస్కు వచ్చిన ఈ అవకాశం అందరం గర్వించదగిన ప్రభాస్ బాలీవుడ్కి వెళ్ళిపోయాడే ఇక తెలుగు సినిమాకు దూరం అవుతాడా అన్న సంశ అభిమానులో ఉంది అయితే ఒక అంతర్జాతీయ హీరో కావడం మాత్రం ప్రభాస్ అభిమానులకు అందరికీ గర్వకారణం Thank you.